తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సునీల్ కనుగోలు ఎఫ్ఐఆర్ కాపీని ఏబిఎన్ సాధించింది కాంగ్రెస్ తెలంగాణ గళం ఎఫ్ఐఆర్ కాపీలో సంచలన విషయాలు వెలుగు చూశాయి నవంబర్ ఇరవై నాలుగున తెలంగాణ గళంపై కేసు నమోదైంది తుకారాం గేట్కు చెందిన సామ్రాట్ అనే వ్యక్తి ఫిర్యాదుతో సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు తెలంగాణ గళం పేరుతో సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ ఎమ్మెల్సీ కవితను ట్రోల్ చేస్తూ వీడియోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు మాయాబజార్ సినిమా వీడియోలో కేసీఆర్ కవిత కేటీఆర్ ఫేస్లను పెట్టి పోస్ట్ చేసినట్లు నిర్ధారించారు సామ్రాట్ ఫిర్యాదుతో తెలంగాణ గళంపై అధికారులు చర్యలు తీసుకున్నారు ముగ్గురికి ఫార్టీ వన్ ఏ కింద నోటీసులు ఇచ్చారు ఈ నెల పదిహేడున ఉదయం తమ ఎదుట హాజరు కావాలని నోటీసులో తెలిపారు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో ఇన్ఛార్జ్ ఎన్నారెడ్డి చెప్తారు ఎన్నారెడ్డి చెప్పండి తెలంగాణ గణ గళానికి సంబంధించి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది ఫార్టీ వన్ ఏ నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తుంది అదేవిధంగా ఏదైతే సునీల్ కనుగోలు ఎఫ్ఐఆర్ కాపీలో అసలు ఏముంది ఆ స్వామి ప్రస్తుతం మనం ఏబిఎన్ దగ్గర ఈ సునిగిలు కొనుగోలుకు సంబంధించి ఏమైతే కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న తెలంగాణ గలం అనే ఒక యూట్యూబ్ ఛానల్ సంబంధించి ఏమైతే కేసు ఏందో దానికి సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీ ప్రస్తుతం ఏబిఎన్ చేతిలో ఉంది దీంట్లో ప్రధానం గమనిస్తే ఇక్కడ తెలంగాణ గలం పేరుతో ఒకన కేసీఆర్ కావచ్చు కేటీఆర్ కావచ్చు కవిత కావచ్చు వీళ్ళ ముగ్గురు సంబంధించిన వీడియోలను ట్రోల్ చేస్తూ అసభ్యకరమైన వీడియోలు క్రియేట్ చేశారు అలాగే మాయాబజార్ లాంటి సినిమా క్లిప్పింగ్స్లతో వీరి తలకాయలు యాడ్ చేసి చూడటానికి వీలు లేని విధంగా వీడియోలు క్రియేట్ చేశారని చెప్పేసి అని తుకారం చెందిన చెందిన అనే వ్యక్తి ఫిర్యాదు చేసినట్టుగా ఒక ఎఫ్ఐఆర్ కాపీ నమోదైంది దీనికి సంబంధించి ఇప్పటికే ఫోర్ సిక్స్టీ నైట్ అలాగే ఫైవ్ నాట్ ఫైవ్ ఐపీ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు అయితే ప్రధానంగా ఎవరైతే ఈ వీడియోలు క్రియేట్ చేస్తున్నారో ఎవరైతే వీడియోలో వెనక ఉన్నారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలి అయితే సమాజంలో అలజలు సృష్టించడానికి మాత్రమే ఈ రకమైన వీడియోలు క్రియేట్ చేస్తున్నారు గ్రూపుల తగాతాలు క్రియేట్ చేయడానికి తర్వాత గొడవలు సృష్టించడానికి ఈ రకమైన వీడియోలు చేస్తూ వాళ్ళు అసభ్యకరమైన వీడియోలు చేస్తున్నారు ఇలా వీడియోలు చేయడానికి తమ నాయకుడు ఎవరైతే ఉన్నారో కేసీఆర్ కావచ్చు కేటీఆర్ కావచ్చు కవితగా తమ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను అసభ్యకరంగా చిత్రీకరించడం వల్ల తమ మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పేసి అని కూడా ఇక్కడ తుకారాం గడ్డికి చెందిన వ్యక్తి ఫిర్యాదు చేశారు ఆ వ్యక్తి చేసిన ఫిర్యాదు మేరకు నవంబర్ ఇరవై నాలుగో తారీఖున కేసు నమోదైంది ఎఫ్ఐఆర్ నమోదైంది అయితే దీంట్లో ప్రధానంగా ముగ్గురికి ఫార్టీ వన్ ఏ ఏ ఫార్టీ వన్ ఏ నోటీసులు జారీ చేశారు దీంట్లో ప్రధానంగా పదిహేడున ఈ నెల పదిహేడు ఉదయం దాదాపుగా పదిన్నర గంటలకు హాజరు కావాలంటూ కూడా ఆ నోటీసులో పేర్కొన్నారు సో మొత్తం మీద ఎఫ్ఐఆర్ కాపీలో చాలా కీలకంగా దీంట్లో ఏ ఏ యూట్యూబ్ ఛానల్లో ఏ రకంగా తర్వాత అసభ్యకరమైన వీడియోలు క్రియేట్ చేశారు క్రియేట్ చేసిన వ్యక్తుల పట్ల తర్వాత ఆ క్రియేట్ చేసిన సంబంధ దానికి సంబంధించిన వ్యక్తుల మీద చర్యలు తీసుకోవాలంటూ కూడా ఈ ఎఫ్ఐఆర్ కాపీ స్పష్టంగా ఉంది దీంట్లో ప్రధానంగా చూస్తే మనం రెండు సెక్షన్ల కేసు నమోదు చేశాం దానినే ఫోర్ సిక్స్టీ నైన్ అలాగే ఫైవ్ నాట్ ఫైవ్ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు అలాగే ఈ మార్పింగ్ చేయడం కావచ్చు అసభ్యకర వీడియోలు చేయడం కావచ్చు దీని మీద నిన్న అడిసీపీ కూడా దీంట్లో మాట్లాడుతూ చాలామంది చెప్తూ ఉంటారు అంటే ఏదైనా వీడియోలు చేసినా తర్వాత కామెంట్లు చేసినా ఎవరికి తెలియదు మమ్మల్ని పట్టుకోలేదని చెప్పేసి మీరు అనుకుంటారు కానీ పోలీసుల దగ్గర ఉన్న అత్యాధునిక టెక్నాలజీ ద్వారా మీరు ఎలాంటి కామెంట్లు చేసినా ఎలాంటి పోస్ట్ చేసినా కూడా మిమ్మల్ని పట్టుకోవడం చాలా ఈజీ ఐపీ అడ్రస్లు కావచ్చు మొబైల్ ఐపీ అడ్రస్లు కావచ్చు దానికి సంబంధించిన అత్యాధునిక టెక్నాలజీ పోలీసు దగ్గర ఉందని చెప్పిన కూడా నిన్న పోలీసులు చాలా స్పష్టంగా తెలియజేశారు సో మొత్తం మీద ఈ ఆఫీసు ఏమైతే కాంగ్రెస్ సంబంధించిన తెలంగాణ గలమనే ఆఫీస్ సంబంధించిన ఆ సునీల్ కనుగోలు నిర్వహిస్తున్న నేపథ్యంలో అతని మీద కూడా చెల్లించుకుంటాం దానికి సంబంధించిన పూర్తి సాక్ష్యాధాలు సేకరించారంత ప్రస్తుతం అయితే మాత్రం ఎవరైతే వీడియోలు వీడియో వీడియో క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఒక ముగ్గురు గుర్తించాము ఐపీ అడ్రస్ గుర్తించాము ఆఫీసుకు సీజ్ చేసి ఆఫీస్ కూడా స్వాధీనం చేసుకున్నామని చెప్పిన విషయాన్ని కూడా చాలా స్పష్టంగా ఈ ఎఫ్ఐఆర్ లో జరిగింది స్వామి రైట్ ఎన్ రెడ్డి థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్